మామిడి చెట్టుకు 100 రకాల మామిడికాయలు కాస్తాయా? ఒక్క మనిషిలో 100 టాలెంట్స్ ఉంటాయా? ఎందుకు సాధ్యం కాదు? అంటు కడితే అది సాధ్యం, మనసు పెడితే ఇది సాధ్యం. ఒకప్పుడు వ్యవసాయం కళకళలాడేది. ఇంటిల్లిపాది ఏదో ఒక పని చేస్తుంటే రైతిల్లంతా సందడిగా ఉండేది. పచ్చటి పంటలు, చక్కటి ఫలితాలు, పనిలో ఆనందం, ప్రతిరోజు ఆశావహం. ఆనాడు వ్యవసాయం ఒక కళ. ఆ రోజులు తిరిగి రావాలన్నది హరిబాబు గారి కళ. ఎక్కడో తెనాలి దగ్గర పల్లెల్లో రైతు కుటుంబంలో పుట్టిన హరిబాబు బడి చదువుల కాలంలోనే పొలం బాట పట్టారు. ఆటపాటల కన్నా పొలంలో పనిపాటలే ఆయన్ని ఆకర్షించాయి. అటు నిర్మాణ రంగంలో పోటీ పడినా, ఇటు వినోద రంగంలో కాలు పెట్టినా, అన్నింటినీ మించి వ్యవసాయమే ఆయన్ని ఆకర్షించింది. పోటీ ప్రపంచాన్ని వదిలి పొలం బాట పట్టించింది. కృత్రిమ వ్యవసాయ రీతులకి భిన్నంగా సిటీ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన చేసిన ప్రయోగాలు పరిశోధకులకు సైతం పని కల్పించాయి. పరోక్షంగా 1000 మంది రైతుల్ని చైతన్యపరిచాయి. లాభాపేక్ష లేని వ్యవసాయంతో ఎందరినో ఆదుకునే ఆయన, రైతు తలుచుకుంటే రాబడికి లోటుండదు అంటారు. 0 పెట్టుబడితోనే జీవితకాలం ఆదాయం వస్తుందంటారు. వ్యవసాయానికి ఆనాటి కళ తిరిగి రావాలంటారు. మరి ఆయన కన్న ఆ కళ నెరవేరిందా? ఆయన అన్వేషణ పూర్తయిందా? హరిబాబు గారినే నేరుగా కలుసుకుందాం, తెలుసుకుందాం. నమస్కారం అండి హరిబాబు గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను తల్లి, బాగున్నానమ్మా. అసలు మీ గురించి ఎన్నో విషయాలు మేము తెలుసుకోవడం జరిగిందనమాట. అసలు మీరు ఒక రైతు శాస్త్రవేత్త, అంతేకాదు అసలు ఈ వ్యవసాయ క్షేత్రానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రన్స్లోనే అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అని చదివామన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా కొత్త విషయాలు మీ దగ్గర తెలుసుకోవాలనిపిస్తుంది. సో మా ప్రేక్షకుల కోసం మీ గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్తే బాగుంటుంది. చెప్తాను. నా పేరు సుఖవాస్ హరిబాబు. బేసిక్గా అయితే మేము గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఒక గ్రామం, గోవాడ గ్రామం. మేము అక్కడి నుంచి ఇక్కడికి, నేను 79లోనే ఇక్కడికి వచ్చి ఒక జర్నలిస్ట్గా ఒక పెద్ద పేపర్లో జర్నలిస్ట్గా జాబ్ చేశాను. ఆ తర్వాత నేను నాకు ఎక్కడుండ నేను వ్యవసాయం నాకు కావాలి. అందుకోసం 82-83కే గచ్చిబౌలిలో 2.5 ఎకరాల సొంత పొలం కొనుక్కున్నాను. 4 ఎకరాల కౌలు పొలం తీసుకున్నాను. తీసుకుని గచ్చిబౌలిలో 82-83కే వ్యవసాయం మొదలుపెట్టాను. నేను ఏం చేసినా, కాంట్రాక్ట్ చేసినా, జర్నలిజం చేసినా, ఏది చేసినా వ్యవసాయం నాకు పక్కన ఉండేది. ఆ గచ్చిబౌలిలో దరిదాపు 2012 వరకు అక్కడే వ్యవసాయం చేశాను. ఆ తర్వాత అక్కడంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను షిఫ్ట్ అయిపోయి ఈ అమీర్పేట గ్రామం, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఒక 10 ఎకరాలు కొనుక్కుని ఈ 10 ఎకరాల్లోనే 12,000 చెట్లు పెట్టాను. వావ్. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ పెట్టాలి. ఎందుకంటే రైతు ఒకే మోనోక్రాప్కి వెళ్తే లాభాలు రావటం లేదు. అందుకోసం మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్కి వెళ్దామని ఆలోచన చేసి వరే అనేది తక్కువ అసలు వేయకుండా ఈ 10 ఎకరాల్లో ఒక 2,500 చెట్లు పైన పళ్ళ చెట్లు, ఒక 5,000 ఎర్ర చందనం చెట్లు, మళ్ళీ ఇవిగాక టీక్ వుడ్, రోజు వుడ్, అకేషియం, మ్యాన్జియము ఇట్లాంటి అటవీ చెట్లు ఒక 1800 దాకా, ఒక 1800 మహాగన్ చెట్లు, ఈ విధంగా వేసుకుంటూ వీటి మధ్యలోనే 400 రకాల ఆరోమాటిక్ ప్లాంట్స్ అంటే ఔషధ మొక్కలు ఇవన్నీ పెంచుతూ 10 ఎకరాల్లోనే 12,000 చెట్లు పెంచుతున్నానండి. ఇది ఒక ఫుడ్ ఫారెస్ట్ కింద తయారు చేశాను అన్నమాట. ఫుడ్ ఫారెస్ట్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది అసలు. అవునమ్మా. అసలు ఈ ఫుడ్ ఫారెస్ట్ కాన్సెప్ట్, అంతేకాకుండా మల్టీ క్రాపింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? ఎందుకు మల్టీ క్రాపింగ్ ఇప్పుడు ప్రతి ఒక్క రైతు అనేది ఫాలో అవ్వాలంటారు? ఈ విషయాలన్నీ కూడా మీరు తెలియజేయండి మా కోసం. అండ్ అంతకంటే ముందు మీకు ఇంత నాలెడ్జ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మల్టీ క్రాపింగ్ని సస్టైన్ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఈ రైతు అంటే ఈ అగ్రికల్చర్ మీద చాలా రీసెర్చ్ చేసి ఉండాలి. సో ఫస్ట్ అసలు మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఈ అగ్రికల్చర్ అనే దాంట్లో ఉన్నారు? ఇంతకుముందు అసలు ఫస్ట్ నుండే మీరు ఈ వ్యవసాయం మీద ఉన్నారా? ఉన్నానమ్మా. ఫస్ట్ నుంచి కూడా చిన్నతనం నుంచే పొలం వెళ్ళేవాడిని. నా గ్రామంలో ఉన్నా కూడా ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళిన పొలం వెళ్ళేవాడిని, స్కూల్కి వెళ్ళినా పొలం వెళ్ళేవాడిని, కాలేజీకి వెళ్ళిన పొలం వెళ్ళేవాడిని. అక్కడ నుంచి తెనాల నుంచి హైదరాబాద్ వచ్చాను. ఒక జర్నలిస్ట్గా జాబ్ చేస్తూ కూడా గచ్చిబౌలిలో పొలం కొనుక్కున్నా. పొలం కొనుక్కుని అక్కడ వ్యవసాయం చేయటం మొదలుపెట్టా. ఎందుకు మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ అంటానంటే, నేను గ్రీన్ రెవల్యూషన్ ముందు విన్నాను, 60 తర్వాత గ్రీన్ రెవల్యూషన్ చూశాను. ఎక్కువ రైతుల్లో
మోనోక్రాప్ అలవాటు పడిపోయి లాభాలు లేవండి. వేస్తే ఒక 20 ఎకరాలు మామిడి వేస్తాడు, జామ వేస్తాడు, లేకపోతే ఏదో ఒక వరి వేస్తాడు, గోధుమ వేస్తాడు, అట్లా మోనోక్రాప్కి అలవాటు పడ్డాడు. అందుకని లాభాలు రావటంలా నేనేం చేశాను, మల్టీ క్రాపింగ్కి వెళ్దాం, హార్టికల్చర్కి వెళ్దామని చెప్పి ఈ 10 ఎకరాల్లోనే 12,000 చెట్లు పెట్టాను. నగర పళ్ళ చెట్లతో పాటు అటవీ చెట్టు అన్నాను కదా, ఈ ఎర్రచందనం చెట్టు అండి. ఇది ఎర్రచందనం చెట్టు, ఎర్రచందనం చెట్టు ఇది చూడండి, చాలా పెద్దదైంది. దానికి జతగా ఇంకొక చెట్టు, ఇది మాచిపత్రి అంటారండి. ఇది ఏమన్నా ఇన్సులిన్, ఇన్సులిన్ అంటే ఈ ఆకు తింటే షుగర్ పేషెంట్లకు షుగర్ రాదు, షుగర్ పేషెంట్లకు బాగా అద్భుతమైన ఔషధం. అంటే ఆకు తింటే తింటారు డైరెక్ట్ గా ఆకు తినడం, ఆకు తినేస్తారండి. ఆకు ఇది ఇట్లా నవిలేసేటివే, నవిలేస్తే రోజుకు 2-3 ఆకులు తింటే ఇన్సులిన్ అక్కర్లేదు అనమాట, చాలా మంచిది. ఇదేమన్నా ఇది లిచ్చీ అండి, ఇది ఇది నార్త్ ఇండియాలో బతికే లిచ్చి. ఇది మొత్తం నా దగ్గర 200 పళ్ళ చెట్లు ఇక్కడే ఉంటాయండి, 200 పళ్ళ చెట్లు ఇక్కడే ఉంటాయి. అలా అనిపించట్లేదు, మీరు చూడండి ఒక్కొక్కటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు ఉంటాయి అన్నమాట. ఇది దానిమ్మ చెట్టు, ఇది ఇది మల్టీవిటమిన్, ఇది లిచ్చి. ఒక నిమిషం, మల్టీవిటమిన్ చెట్టు చూద్దాం. ఇది మల్టీవిటమిన్ అండి. ఇది ఈ ఆకులు ఏం చేస్తాయంటే, మేము పతంజలిలో దొరికితే ఈ ఆకు ఏం చేస్తారంటే నీడలో ఆరబెట్టి కొంచెం పొడి చేసి రోజు కషాయంలాగా తాగాల. మల్టీవిటమిన్స్ అనమాట ఇది, అద్భుతమైన చెట్టు. ఇది కూడా చూడండి, చిన్న పొదలాగా ఉండే చెట్టు, నేచురల్ ఫార్మింగ్లో ఎంత పెరుగుతుందో చూడండి. శ్రీగంధం, ఎర్రచందనం చెట్టు పెట్టాను. అక్కడ షుగర్ మాచిపత్రి పెట్టారు. అవును. అంటే ఎందుకు అట్లాగా ఒక చెట్టుకి జత చేస్తున్నారు ఇంకొక చెట్టు అనేది? రకరకాలైన చెట్లు పెట్టాలని ఆలోచన నాకు, ఎందుకంటే దీంట్లోనే 10 ఎకరాల్లో 12,000 చెట్లు పెట్టాలని. ఈ చెట్ల మధ్యలోనే ఔషధ మొక్కలు కూడా పెంచాను. నా దగ్గర 350 నుంచి 400 రకాల ఔషధ మొక్కలు ఉంటాయండి. అలోవేరా, అశ్వగంధ, రకరకాలండి, మాచిపత్రి, ఇట్లాంటి ఎన్ని బోల్డ్ ఎన్ని రకాలు ఔషధ మొక్కలు ఎన్ని ఉంటాయి. వాటితో పాటు ఇది కూడా, ఈ ఇది కూడా ఔషధ మొక్కే. ఇవి ఈ పక్కన జామలు ఉన్నాయి, ఈ పక్కన నేరేడు ఉంది, ఇది 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 జబోటికా, ఇది లోక్వాట్స్, ఇది లోక్వాట్ అంటారు. ఇది మెడిటేరియన్ క్లైమేట్లో బతికేది లోక్వాట్ చెట్టు. ఈ పక్కది కాఫీ అండి. ఇది ఇది కాఫీ చెట్టు, కాఫీ కూడా మా దగ్గర, నా కాఫీ నేనే పండించుకుంటాను. అంటే వీటికి టెంపరేచర్ అనేది ఉంటుంది, క్లైమేట్ కండిషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. కానీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అది బయట ఎండలో పెట్టి మీరు బాగా పెంచాలంటే మామిడి చెట్టు జామ చెట్లాగా పెరగదు. ఈ పార్షియల్ షేడ్లో పెంచుతా నేను. కొన్ని కొన్ని చెట్లు పార్షియల్ షేడ్లో అయితే పెరుగుతాయి. కొన్ని పళ్ళ చెట్లు కూడా, యాపిల్స్ ఉన్నాయి, కొన్ని రకాల యాపిల్స్, అవి కొంత ఎండ కొంత నీడ వచ్చి కొంచెం ఈ హైడెన్సిటీలో ఏమవుతుందంటే టెంపరేచర్ తగ్గిపోతావు 10 డిగ్రీల సెంటిగ్రేడ్, అక్కడ బతుకుతాయి. ఈ కాఫీ కూడా అలాగే వస్తుంది. ఈ కాఫీ చూడండి మీరు ఎంత బాగా వస్తుందో అదంతా. అంటే ఇప్పుడు ఈ కాఫీ మనం ఎవరైనా కూడా పండించవచ్చు, పార్షియల్ షేడ్లో ఏ రైతు పెట్టచ్చు. ఇది మొట్టమొదటి మనమే ఇక్కడ పార్షియల్ షేడ్లో పెంచుతున్నాము. ఒక 2 చెట్లు తెచ్చి పెంచిన తర్వాత కాఫీ వచ్చిన తర్వాత వాటిని ఏం చేశారంటే నారు పోసి మళ్ళీ ఒక 150-200 చెట్లు వేసుకుని మొత్తం 9 ఎకరాల మీద తీసుకెళ్ళి అక్కడ ఒక చెట్టు ఆడ ఒక చెట్టు ఇట్లా పెట్టుకున్నాను అనమాట. పెడితే కాఫీ కూడా మనకి, అంటే మనకి ఆ కాఫీ పండే ఏరియాలో వెస్ట్ కోస్ట్లో వచ్చినట్టు ఆపైనా సరే మనం కొంత ఈల్డింగ్ తీసుకోవచ్చు. అందుకని మా కాఫీని మేమే పండించుకుంటాం. ఇది నోని అండి, ఇది క్యాన్సర్ రెసిస్ట్ చేసే నోని. ఇది నోని చెట్టు, ఇది అద్భుతమైన. ఇదేనమ్మా నోని ఫ్రూట్. ఎట్లా ఉంటుంది గ్రోత్, చాలా టైం పడుతుంది అంటారా? ఇది కూడా 2-3 సంవత్సరం నుంచి కాపు వస్తుంది. పళ్ళు 2 రకాలు ఉంటాయమ్మా, టేబుల్ ఫ్రూట్ అండ్ జ్యూసీ ఫ్రూట్. ఇది జ్యూసీ ఫ్రూట్ అండి. మామిడి, సపోటా లాంటివన్నీ టేబుల్ ఫ్రూట్స్. ఇదిగోనండి, ఇది దీన్ని ఏం చేయాలంటే పల్ప్ జ్యూస్ తీసుకుని ఆ జ్యూస్ని వెసన్స్ లాంటివి వేసుకుని, పంచదార వేసుకుని, తేనె కానీ వేసుకుని జ్యూస్ తాగాల. టేబుల్ ఫ్రూట్గా పనికిరాదు. ఇంకా పెరుగుతుంది, పెరుగుతుందండి బాగా, 100 గ్రాములు 150 గ్రాములు ఆ సైజు పెరిగింది. ఇది ఇంకా ఇంకా ఉండాలండి, ఇంకొక 20 రోజులు ఉండాలా. ఇదిగాక ఇది నోటి చాలా మంచిదండి, క్యాన్సరు రెసిస్ట్ చేస్తుంది అనమాట, పెరగనీదు. క్యాన్సర్ పుండు వచ్చింది పెరగనీదు. మనం కనుక జైలు కనుక తాగితే జ్యూసు క్యాన్సర్ కూడా అనేది, వచ్చిన క్యాన్సర్ని తగ్గియమని తగ్గిలేదు కానీ ధైర్యం కనుక తాగితే. కొంతమంది అవుతారు చాలా పెద్దవాళ్ళు, చంద్రబాబు గారు డైలీ తాగుతాడని నేను విన్నా. అలా కొంతమంది, ఇది ఔషధం, దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఇది సౌత్ అమెరికా నుంచి వచ్చింది, సౌత్ ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా నుంచి వచ్చిన ఫ్రూట్. నేను 10 ఏళ్ళనాడే పెట్టాను ఇది. అంటే ఇప్పుడు ఇది చెట్లోనే మాగిన తర్వాత తీసుకోవడం బెస్టా? కొంతమంది అంటే తీసుకొని మనం లైట్ మాగండాలండి, చెట్టు కొంచెం చెట్టు మీద కొద్దిగా పండాలా, చెట్టు మీద పండాలా కొద్దిగా లైట్గా పండాలా. పండిన తర్వాత తీసి ఒక స్పూను గుజ్జు వేసుకుని తర్వాత ఏదైనా వెనీలా లాంటిది కలుపుకుని మంచిగా కొంచెం మెడిసినల్ వాల్యూస్ కదండి, కొంచెం
ఔషధ గుణాలు ఉన్నది మాకు కాబట్టి కొంచెం ఏదుగా ఉంటుంది, తాగేసేయాలి జ్యూస్, కొంచెం తేనె వేసుకోండి లేదా షుగర్ వేసుకోండి, వేసుకుని తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను తాగుతానమ్మా, నేను తాగుతాను. ఇది బ్రెజిల్ మొక్క అమ్మ, ఇది ఇది జబోటికా, బ్రెజిల్, ఇది బ్రెజిల్ నేషనల్ ఫ్రూట్, జబోటికాబా అంటారు. మేడికాయలు కాసినట్టు కాండానికి కాస్తుంది ఈ కాయలు, అందుకని ఇది జబోటికా అంటారు. బ్రెజిల్ సౌత్ అమెరికన్ కంట్రీస్ లో ఎక్కువ కనపడింది. ఇప్పుడు పార్షియల్ షేడ్ అనేది మీరు మెన్షన్ చేస్తున్నారు కదా, అవునమ్మా. ఈ పార్షియల్ షేడ్ లో మనకు కొమ్మలన్నీ వచ్చేస్తూ ఉంటాయి, గ్రోత్ అనేది ఉంటది కదా, ఉంటది. మరి అది ఎట్లాగా చూసుకోవాలి? క్యూరింగ్ చేసుకోవాలమ్మా, క్యూరింగ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, నీడొచ్చింది కదా, ఈ కొంచెం నూనె కొమ్మలు, ఈ నేరేడు కొమ్మలు కొన్ని తీసి సన్ రైస్ దీని మీద పడేటట్టు చేసుకోవాలా. అందుకనే హైడెన్సిటీ పెట్టే రైతు కంపల్సరీ పొలంలోనే ఉండాల, రోజుకు 4-5 గంటలు పొలంలో ఉండాలి. ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. ప్రూనింగ్ ఎప్పుడు కొమ్మలు తీసేటప్పుడు జూన్ జూలైలో తీస్తారు. అవి తీస్తే ఏమవుతుందంటే ఎండ దీని మీద పడుతుంది, కాపు వస్తుంది. ఇది కంటిన్యూగా ఒక అబ్జర్వేషన్ అనేది ఉండాలి ఎప్పటికీ. మరి అసలు మీకు అంత టైం ఎలా మీరు కేటాయిస్తున్నారు? మీ టైం ఎంత టైం ఉంటారు మీరు? నేను కంప్లీట్ దీని మీదే ఉంటానమ్మా, నాకు వేరే పని, సినిమాలు అన్నీ వదిలేసుకున్నాను. నేను ఖాళీ వ్యవసాయం మీదే నేను కాన్సెంట్రేట్ చేసేసా. అసలు మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సినిమాలు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఇవన్నీ చూసుకొని ఫైనల్లీ రైతుగా సెటిల్ అవడం అంటే మనం ఒక లైఫ్ స్టైల్, సిటీ లైఫ్ స్టైల్ అనుభవించిన తర్వాత రైతుగా రావడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది, ప్రౌడ్గా చెప్పుకోవాలి. ఎట్లా అంటే అంత ప్రేమ ఎలా వచ్చింది మీకు? నేను రైతుగా చేస్తూనే మిగతా బ్రతుకు తెరువు కోసం మిగతా అయిన చేశానమ్మా. మిగతా అది నా ఉద్యోగాలు కాదు, నా ఉద్యోగం రైతు ఉద్యోగం. నా తండ్రి, నా తాత నాకు నేర్పింది వ్యవసాయం, ఇదే నాకు మెయిన్ వృత్తి. బ్రతకటానికి కోసం అదేదో అన్నట్టు ఒక జర్నలిస్ట్గా చేసా, ఒక బిల్డర్గా చేసా, ఒక సినిమాలు తీసా, సీరియల్ చేసా, 6 నంది అవార్డులు వచ్చినాయి, అవన్నీ పార్షియల్, అవన్నీ దాంట్లో ఒక పాత్ర అనమాట. అంతేగాని నా మెయిన్ ప్రొఫెషన్ కాదు. నా మెయిన్ ప్రొఫెషన్ ఎప్పుడు నేను వ్యవసాయం వదలలేదండి, నాకు మెయిన్ వ్యవసాయమే. చాలా గొప్ప విషయం, ఎందుకంటే అవన్నీ చూసిన తర్వాత మన లైఫ్ స్టైల్ కొంచెం రిచ్గా ఉండాలి, సొసైటీలో అందరి ఆ రిచ్నెస్ మ్యాచ్ అవ్వాలి అని చూస్తూ ఉంటాం. కానీ ఇలా బేసిక్ రూట్స్ని ఫాలో అవ్వాలనేది చాలా రేర్ పర్సన్స్కి ఉంటుంది ఇలాంటి ఒక క్వాలిటీ. ఈ మొక్కలన్నీ ఇలాగా మనకు ఉపయోగపడతాయి హెల్త్ విషయంలో అనేది మీరు ఎక్కడ సేకరించారు అసలు ఈ మొక్కల్ని, ఎలా తెలుసుకున్నారు వీటి గురించి? నేను ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ఇక్కడికి వచ్చి దిగిన తర్వాత నేను బాగా స్టడీ చేశానమ్మా. రుడాల్ఫ్ స్టైనర్ దగ్గర నుంచి, ముసనో పప్పు కోక దగ్గర నుంచి, తిరువోహిగా దగ్గర నుంచి చాలామంది సైంటిస్టులు ఉన్నారు, జపాన్ వాళ్ళు, కొరియా చౌహాన్ క్యూ దగ్గర నుంచి, మన సుభాష్ పాలేకర్ గారి దగ్గర నుంచి చాలామంది, భాస్కర్ సావే గారు, దబోల్కర్జీ, చాలామంది అండి, దీపక్ మచ్రే గారు, నమ్మ, వీళ్ళందరినీ నేను స్టడీ చేశా. స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఎవరు చెప్పినా నేను పెట్టి చెప్పిన పద్ధతే కరెక్ట్ అన్నారు. అందుకని నేనేం చేశాను, ఇక నేను నేచురల్ ఫార్మింగ్లోకి వచ్చాను, కెమికల్స్ అన్ని బంద్ చేశాను. ఈ పళ్ళ, ఈ ఆవులు, కోళ్ళు, గొర్రెలు, బాతులు ఇవన్నీ పెంచుకుంటూ వాటి వ్యర్థాలతోనే వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు మీరు సుభాష్ పాలేకర్ మెథడ్స్ అండ్ అదర్ మెథడ్స్ అన్నారు కదా, ఆ మెథడ్స్ అన్నిటి గురించి మీరు తెలుసుకున్నారు, బాగానే ఉంది ఇక్కడ. కానీ వాళ్ళందరూ అంటే జనరలీ రైతులు ఒక్క మెథడ్ అనేది కంప్లీట్గా ఫాలో అవుతారు, కానీ మీరు ఇన్ని తెలుసుకున్నారు కదా, అంటే ఎందుకు ఇన్ని తెలుసుకోవాల్సి వచ్చింది అండ్ వాటిలో మీరు ఏది ఫాలో అవుతున్నారు? అర్థమైందమ్మా, ఈ చెప్పిన మెథడ్ అన్నింటిలో కల్లా ఏదైతే రైతుకు ఖర్చు లేకుండా ఈజీ మెథడ్లో సాయిల్ ఫర్టిలిటీ పెరిగిద్దో అన్నీ అడాప్ట్ చేసుకున్నా. అందుకనే మీరు రుడాల్ఫ్ స్టైనర్ చదివినా, పుకువక గారిని చదివినా, పాలేకర్ గారిని చూసినా, అన్నీ ఇదే తోటలో కనపడతూ ఉంటాయి. అందరి ప్రభావం నా మీద ఉండే తల్లికి ఒక్కొక్కటి దగ్గర నుంచి ఒక్కొక్కటి అడాప్ట్ చేసుకున్నా, అన్నీ అడాప్ట్ చేసుకున్నా చేసుకుని అందుకని ఇంత ఫుడ్ అన్నీ తయారు చేసే తల్లికి ఫుడ్ ఫారెస్ట్ అయిపోయింది. పళ్ళ చెట్లు ఉన్నాయి, అటవీ చెట్లు ఉన్నాయి, హెర్బల్స్ ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెప్పారు వాళ్ళు. వాళ్ళేందో చాలా మేధావులు వాళ్ళంతా, స్టైనర్, రుడాల్ఫ్ స్టైనర్ కంటే హార్వర్డ్ దగ్గర నుంచి వాళ్ళంతా చాలా మేధావులు దాంట్లో నేచురల్ ఫార్మింగ్లో 100 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో మీరే, మీ క్వాలిఫికేషన్ ఏంటి అసలు ఫస్ట్ ఎలా అంటే, ఇవన్నీ నేను మెథడ్స్ అన్నీ చూశాను చదివాను అంటున్నారు కదా, మీరు ఏమన్నా దీంట్లో స్పెషల్ కోర్సెస్ ఏమైనా నేర్చుకోవడం జరిగిందా? కోర్సెస్ చేయలేదు కానమ్మా, నేను జర్నలిస్ట్ అని చెప్పాను కదా, జర్నలిస్ట్కి ఎప్పుడు విశ్లేషణ ఉంటుంది మీకు తెలుసు కదా, జర్నలిస్ట్కి ఎప్పుడు ఇది ఎందుకు, ఇదేమిటి, దీనివల్ల ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు జర్నలిస్ట్. నేను కూడా అట్లాగే ఆలోచించిన ఏంటి, ఎలా ఖర్చు లేకుండా ఎలా వ్యవసాయం చేయాలి, 1 ఎకరంలో 2 ఎకరాలు 3 ఎకరాలు పంట ఎట్ట తీయాలా, ఈ ఆలోచనతో వచ్చినాక నాకు దొరికిన మెథడ్ ఇది. అంటే ఎకరంలో ఎకరం పంట తీస్తే గొప్ప కదమ్మా, 1 ఎకరంలో 2 ఎకరాలు 3 ఎకరాలు పంట తీయాలా,
అప్పుడే గొప్ప. ఇప్పుడు ఎకరం మా దాంట్లో ఇప్పుడు 2-3 ఎకరాల పంట ఉంటుంది దీంట్లో. కాబట్టే నీకు ఇంత 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 రకాలైన పంటలు కనపడతాయి. అంటే మీరు ఇప్పుడైతే వీటి గ్రోత్ కానీ వీటి గురించి మీరు స్టడీ చేసిన దాకా మీకు అర్థమైంది. కానీ ఇనీషియలీ ఒక ప్రాక్టికల్ స్టేజ్లోనే మీరు ఉండే, అంటే ఒక ప్రాక్టికల్ రీసెర్చే చేస్తూ ఉన్నారు ఈ క్షేత్రంలో. ఆ టైంలో, ఆ ప్రాక్టికల్ టైంలో అసలు ఏ విషయాలు మీరు తెలుసుకున్నారు? ఎంత టైం వృధా అయింది అంటారు? వృధా ఏం కాలేదమ్మా, వృధా ఏం కాలేదు, ఏం కాలేదు. 2-3 ఏళ్ళు నేను మీరన్నట్టు రోజుకి నేను మా కుర్రాళ్ళతో 9-10 గంటలు ఉండేవాడి. మార్నింగ్ 8 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా పొలానే ఉండేవాడి. లైక్ జాబ్ అండి. 9-10 గంటలు అంటే మన ఆఫీస్ లో టైం కేటాయిస్తాం కదా, అలా మీరు మీ క్షేత్రంలో భూమి దగ్గర వదిలేవాడి కేటాయించి? భూమిని వదిలేవాడి కాదు, పొలాన్నే ఉండేవాడి. ఎందుకు ఉండేవాడి అంటే నేను రైతుని, నా జాబ్ నేను చేయాలా, పొలంలో వచ్చే ఉండాలా, పొలంలో ఉంటేనే నాకు వ్యవసాయం తెలిసింది. అట్లా ఈ విధంగా పొలంలో ఉండబట్టే నాకు ఏది మంచి ఏది చెడు, ఎకరంలో 2 ఎకరాల పంట తీయాలా, 3 ఎకరాల పంట తీయాలా అనే రకరకాలైన ఆలోచనలతో ఇంత ఈ విధంగా డెవలప్ చేసుకెళ్ళాలి. చూడండి, ఇప్పుడు జూన్ ఎండిపోయి జూన్ లాస్ట్ వీక్ వచ్చిన ఇంకా మామిడి పండు ఉందండి. అవును, ఇది చూడండి ఎంత ఎంత బాగుంది. ఇదంతా ఇది పండ్లు కేసరండి, ఇది కేసరి, కేసరి చెట్టు. ఇంకా మీరు ఇక్కడ చూడండి మళ్ళా ఈ ఎర్రచందనం చెట్టు, శ్రీగంధం, ఇది కూడా మన ఇన్సులిన్. మన చూడండి ఫుడ్ ఫారెస్ట్ అంటే ఎలా ఉంటుందో, అడవే అడవిలాగా అయిపోద్ది. చెట్లు చాలా హెల్దీగా ఉన్నాయి, ఎటువంటి పురుగు పట్టలేదు, పండ్లు కూడా చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. మరి వాటి గ్రోత్ విషయంలో అసలు వాటికి ఎటువంటి మీరు ఫర్టిలైజర్స్ కెమికల్స్ వాడకుండా ఇంత చక్కటి ఫుడ్ ఫారెస్ట్ ని ఎలా డెవలప్ చేస్తున్నారు, ఆ టెక్నిక్స్ చెప్తారా? మా ఏం లేదమ్మా, దీనికి ప్రతి సంవత్సరం ప్రతి 20 రోజులకు ఒకసారి డ్రిప్పులతో పాటు ద్రవజీవామృతం పంపిస్తాను నేను. ద్రవజీవామృతం, ఆవు పేడ ఆవు మూత్రం బెల్లం కలిపి ఆ ట్యాంకులో చూపిస్తాను. ఆ ద్రవజీవామృతం కలిపి ప్రతి సంవత్సరం నేను 10 ఎకరాల మీద 2.5 లక్షల లీటర్లు ద్రవజీవామృతం పంపిస్తాను. 2.5 లక్షల లీటర్లు అంటే ఎకరానికి 25,000 లీటర్లు, సంవత్సరం మొత్తం మీద 25,000 లీటర్లు ద్రవజీవామృతం పంపిస్తా. నీకు సాయిల్ ఫర్టిలిటీ పెరిగింది. మళ్ళా ప్రక్కన మళ్ళీ మీరు ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ కొట్టకూడదండి. మళ్ళీ కొడితే మళ్ళా చెట్టును చేసిన వ్యవసాయం అంతా పోద్ది. ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మళ్ళీ రసాయనాల వెళ్ళకి వెళ్ళకూడదు. ఓన్లీ ద్రవజీవామృతమే పంపిస్తాను నేను. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఘనజీవామృతం పంపిస్తానండి. అంటే సంవత్సరానికి ఒక్కసారి వేస్తే సరిపోతుందా అండి? ద్రవజీవామృతం సంవత్సరానికి 10 ఎకరాల మీద 13 టిప్పర్లు వేస్తానండి. అంటే ఎకరానికి ఒక టిప్పర్ వేస్తాను. ఓకే, అంటే 15 టన్నులు వేస్తాను, ఎకరానికి 15 టన్నులు వేస్తాను. అది బాగా సరిపోద్ది. అది కూడా ఎట్లా తయారు చేయాలని కూడా చెప్తాను నేను. ఈ ఈ కొమ్మలు కోసిన ప్రూనింగ్ చేయబడిన కొమ్మలు, ఆకులు, అలములు, గడ్డి, గాదం, మళ్ళీ ఆవు పేడ ఆవు మూత్రం, బెల్లం నీళ్లు ఇవన్నీ కలిపి జేసీబీతో 13-14 టిప్పర్లు అయితే ఎకరానికి ఒక టిప్పర్ టిప్పర్ బావో చొప్పున 10 ఎకరాల మీద పచ్చేస్తాను. అయితే ఇప్పుడు మీరు ద్రవజీవామృతం ఘనజీవామృతం ఏదైతే అంటున్నారో దాంట్లో ఉపయోగించే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా న్యాచురల్గానే ఉండాలి కదా. సరే, ఆ విషయంలో అసలు ఎక్కడి నుంచి సేకరిస్తారు అవి? అవి కూడా న్యాచురల్గానే ఉండాలి. బెల్లం అనేది ఆర్గానిక్గానే ఉండాలి, న్యాచురల్గానే. ఇంకా నాకు మిగతా అవి తెలియదు. ఒక బెల్లమే తెచ్చి వాడతాం, అది కూడా ఆర్గానిక్ బెల్లమే వాడతాం. ఆర్గానిక్ బెల్లమే వాడతాం. ఆర్గానిక్ బెల్లం కూడా పెద్దగా వాడమండి, సంవత్సరం మొత్తం మీద కలిపి 200 కేజీలు వాడతాం అంతే. అది కూడా ఆర్గానిక్ బెల్లమే నేను తెప్పించుకుంటాను. తెప్పించుకుని అదే ఎందుకు బెల్లం వాడతామంటే ద్రవజీవామృతంలో 10,000 లీటర్లో 10 కేజీలు వేస్తాం. ఎందుకు వేస్తామంటే దాంట్లో మల్టిపుల్ బ్యాక్టీరియా కానీ మైక్రోబ్స్ కానీ మైక్రో ఆర్గానిజం కానీ రెట్టింపు అవుతాయి. దానికోసం బెల్లం వేస్తాం అంతే. ఎందుకంటే తీపిదనం ఉంటే బ్యాక్టీరియా పెరిగిపోద్ది, దానికోసం బెల్లం వేస్తాం. అది కూడా ఆర్గానిక్ వేస్తాం. మేము ఎట్టి పరిస్థితి సరే కెమికల్స్ వెమికల్స్ లేదండి. ఇక ఎలాంటి కెమికల్స్ ఉండవు దీంట్లో. ఇక ఆవు పేడ ఆవు మూత్రము ఈ ఆకులు కొమ్మలు ఈ గడ్డి గాదం ఇవే కలుపుతామండి. హరిబాబు గారు, మీరైతే డిఫరెంట్ పర్సన్స్ దగ్గర అంటే పాలేకర్ మెథడ్స్ అండ్ అదర్ మెథడ్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మెథడ్ అనేది సేకరించడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. మరి చదువు రాని రైతుల విషయానికి వస్తే అసలు ఎలా వాళ్ళు ఎలాగా ఈ టెక్నిక్స్ ఫాలో అవుతారు, వాళ్ళకి తెలవాలి కదా, మరి తెలియజేస్తాను. చెప్తానమ్మా, నేను 30,000 మంది రైతులకు నేను దగ్గర కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చా, ప్రొఫెసర్లకి ఇచ్చా, సైంటిస్టులకి ఇచ్చా, కేవీకే సైంటిస్టులకి ఇచ్చా, అందరికి ఫ్రీగానే ఇస్తా ట్రైనింగ్. ఫ్రీ ట్రైనింగ్? ఫ్రీ ట్రైనింగే ఇస్తాను. కానీ రైతులకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మెయిన్ ద్రవజీవామృతం ఘనజీవామృతం ఎట్లా కలుపుకోవాలా, ఎలా పంపించాలా, అదే మెయిన్ ఉందండి. 2, దుక్కి దున్నకూడదు, కలుపు కొట్టేసేయాలా, ఇదే మెయిన్ అనమాట. ఆ కలుపుని బ్రష్ కట్టర్ పెట్టి కొట్టేసి నేలలో కలిపేసేయాలా, అదే మీద అప్పుడే సాయిల్ ఫర్టిలిటీ పెరిగింది. ఇది రకరకాల గ్రాఫ్టింగ్లు చేయబడిన మామిడి చెట్టు. ఇది చూడండి ఎంత గ్రాఫ్టింగ్. మామిడి చెట్టు ఒకే దాని మీద
పెద్ద కాయలు ఉంటాయి, చిన్న కాయలు ఉంటాయి, చూడండి ఎట్లా అంటే ఇది ఎలా పాజిటివ్. పెద్ద రసాలు ఉంటాయి, చిన్న రసాలు ఉంటాయి, బంగిన పల్లి ఉంటాయి, రకరకాలు రకరకాలు చేశానండి. నేనే గ్రాఫ్టింగ్లు చేసుకున్నాను, నేను మా కుర్రాళ్ళు అందరం పడి ఒక 5-7 నుంచి చేస్తే ఒక్కొక్క చెట్టు మీద 40-50-100 రకాల గ్రాఫ్టింగ్స్ చేసాం. ఒకే చెట్టు మీద 100 రకాల గ్రాఫ్టింగ్ చేశా. లాస్ట్ 7 కాదుగా నిరుడు అయితే 40 రకాల కాయ కూడా కాసింది. సో మీరు గ్రాఫ్టింగ్ చేశారని చెప్పారు కదా, ఇలా ఎన్ని చెట్లు ఉన్నాయి మనకి ఇప్పుడు గ్రాఫ్టింగ్? 7 చెట్లు ఉన్నాయమ్మా. ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఉంది, అది అది పక్కన ఉంది, ఎన్ని మొత్తం 7 చెట్లు ఉన్నాయి. వీటి మీద అయితే 40-50 అట్లున్నాయి గ్రాఫ్టింగ్లు. ఈ రంగు కాగితాలు కట్టినవి గ్రాఫ్టింగ్ కొమ్మలేనండి. ఓకే, అసలు అది చెప్తారా ప్రొసీజర్? అసలు ప్రొసీజరా చెప్తానమ్మా. దీన్ని మొట్టమొదటి బేసిక్ ఇది బంగినపల్లి చెట్టు. ఈ చెట్టుకి ఏం చేశానంటే ఇట్లా కొమ్మలు వస్తాయి కదా, రూట్ స్టాక్ అంటాం. దీన్ని రూట్ స్టాక్ చేసుకుని ఇక్కడ చివర చూడండి, ఇక్కడ కట్ చేయాలా. కట్ చేసేసి ఈ పక్కన బార్క్ తీయాలా, అంటే తోలు తీయాలా. ఈ విధంగా తోలు తీయాలా, లేకపోతే ఈ కొమ్మని ఏం చేయాలా, ఇట్లా రెండుగా చీల్చేయాలా. ఏ కొమ్మని? ఈ మెయిన్ కొమ్మని రెండుగా ఇట్లా చీల్చేయాలా. రెండుగా చీల్చేసి ఈ మధ్యలోకి ఏం చేయాలంటే ఈ అంటు కొమ్మ జరగొట్టాలమ్మా. ఓకే, ఈ రెండు కొమ్మ జరగొట్టాలా. జరగొడితే అప్పుడు ఇది సక్సెస్ అయ్యింది, ఇది సక్సెస్ అయ్యింది. ఇక్కడ కూడా చూడండి, ఇది సక్సెస్ అయిన కొమ్మ. ఇట్లా చీల్చేయాలా, ఎప్పి కొట్టేలా అంటారు దీన్ని. ఇట్లా గ్రాఫ్టింగ్ ఉంటుంది, ఈ రెండు చీల్చి ఈ రూట్ స్టాక్లోకి ఈ అంటు కొమ్మ జరగొట్టాలి. జరగొడితే ఏమైంది, టైట్ చేయాలా. ప్లాస్టిక్ కాగితం పెట్టి టైట్ చేస్తే ఈ అంటు సక్సెస్ అవుతుంది. ఈ కొత్తగా వచ్చింది ఇది వేరే, ఈ సయాన్ వేరే అది అనమాట. బేసిక్గా అయితే ఇది బంగినపల్లి చెట్టు అయితే దీని మీద దశేరి కాయ అనమాట. అట్లా ఇది అంటు. ఇప్పుడు మీరు క్లియర్గా కనపడుతుంది చూడండి, ఇక్కడ కనబడుతుంది. అయితే చెట్టు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు గ్రాఫ్టింగ్ అనేది చేయాలంటారు? కొమ్మ ఒక పెన్సిల్ మంద ఉండాలమ్మా. ఇది ఇంకా లావోవాలా. ఇది ఈ స్టేజ్లో ఉండాల, ఈ స్టేజ్లో ఉండి ఇదిగో ఇది కూడా గ్రాఫ్టింగేనమ్మా. ఇక్కడ చూడండి, చూడండి, ఇది ఇది రూట్ స్టాకు, ఇది రూట్ స్టాకు. ఈ పక్కన గ్రాఫ్టింగ్ కొమ్మ రెండు అటాచ్ అయిపోయినాయి చూడండి. దీని మీద 50 రకాల అంట్లు ఉన్నాయి, ఇంకొక దాని మీద అయితే 100 రకాల అంట్లు ఉంటాయి. ఈ పక్క 50 రకాలంటే 50 సార్లు మీరు గ్రాఫ్టింగ్ చేశారా? 50 అంటే 400-500 గ్రాఫ్టింగ్లు చేస్తే 50 మిగిలినవి అన్నీ సక్సెస్ కావు. 5 సంవత్సరాల నుంచి మా కుర్రాళ్ళు నేను పడి తిప్పలు పడితే 5 ఏళ్ళ నుంచి ఈ 50 మిగిలినవి అన్నీ ఒక్కోసారి 50-60 ఇంత చాలా తిప్పలు పడాలి. చేసింది మొత్తం సక్సెస్ కాదు, నేను 10 చేయగలిగితే 2-3 సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే ఒకే చెట్టు మీద మల్టీ గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. కాబట్టి నేను విసుగు లేకుండా మా కుర్రాళ్ళు నేను కలిసి ఒక 5-6 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు 2018-19 నుంచి చేసుకొస్తున్నాం. చేసుకొస్తుంటే ఈ విధంగా ఒక్కొక్క చెట్టు మీద 50-60 రకాల నుంచి 100 రకాల దాకా గ్రాఫ్టింగ్స్ అయినాయి దరిదాపు. ఒకే చెట్టు మీద దీని మీద అయితే 10-15 రకాలు కాసినాయి. ఆ ఒక చెట్టు మీద అయితే 34 రకాలు కాసినాయి అండి. ఇది హిమాయత్ చూడండి. హిమాయత్ చెట్టు అంటే ఇది మ్యాంగో ట్రీ లాగా? మ్యాంగో, మ్యాంగోనే హిమాయత్ మ్యాంగో. హిమాయత్ మ్యాంగో, మ్యాంగో మొన్నటిదాకా కాయలు ఉండే కానీ కోసేసాయి. మీరు చూడండి, ఈ ఆకులు ఒక రకంగా ఉంటాయి, ఈ ఆకులు ఒక రకంగా ఉంటాయి, ఈ ఆకులు ఒక రకంగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి చూడండి. అది అది పెద్ద ఆకులు. అవును, ఎందుకంటే ఇవన్నీ చూడండి అంత పెద్ద ఆకులు. ఇది పాపయ్య రాజగోవా. ఇదేమన్నా హిమాయత్తు, అదేమన్నా బెనిషాను, ఒకటి పక్కన పెద్ద రసాలు, చిన్న రసాలు. దీని మీద 8 రకాల గ్రాఫ్టింగ్స్ ఉన్నాయి. 8 రకాలు కదా? 8 రకాలు. సపోజ్ అనుకుందాం ఒక రకమైన పండు రసం మీద అంటే ఆకు మీద కొంచెం పురుగో లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, అది వేరే రకమైన వాటిపైన ఎఫెక్ట్ చూపిస్తుందా? అక్కర్లేదమ్మా. సరిగా ప్రాపర్గా కషాయాలు కొట్టుకుంటే, దశపర్ణి కషాయం కొట్టుకుంటే రాదు. మేము కషాయం కొట్టగా నెగ్లెక్ట్ చేయడంతో ఎక్కడన్నా ఈ యాపిల్ బేర్ లాంటి దానికి వస్తాయండి. కాశ్మీర్ యాపిల్ బేర్, యాపిల్ బేర్ ఏదైనా సరే రేగు చెట్టుకి తెగులు ఉంటుంది. వారానికి ఒకసారి కొట్టాలి దానికి. దీనికి ఈ మామిడికి అసలు రాదండి తెగులు. మాకు న్యాచురల్ ఫార్మింగ్లో సాయిల్ కార్బన్ 2.5-2.4 దాకా ఉంటే చెట్లకు ఎలాంటి తెగులు రావు. ఒకవేళ వచ్చినా కూడా అది మైండ్ అనమాట, నెగ్లెక్ట్. రకరకాల కాయలు కాస్తుంది అనమాట. దీని మీద 8-9 రకాల కాయలు ఉంటాయి. ఎర్రచందనం చెట్టులాగా ఇది కూడా 100 అడుగులు పెరిగే చెట్టు. ఇది 15 వేలు చెప్తారు ఒక కేజీ. 1000 చెట్లు అంటే కనీసం 15 కోట్లు వస్తుంది. ప్రతి రైతు పొలంలో 3-4 గంటలు ఉంటే ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయండి.